అందరికీ నమస్కారం గోదారపై ఛానల్ కి స్వాగతం. సో మనతో పాటు హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ ఉన్నారు. మీకు తెలిసిందే హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ నా ఛానల్ ఎందుకు పెట్టారంటే హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ పంపించడానికి, రిసీవ్ చేసుకోవడానికి. సో మనతో పాటు ట్రావెల్ ఎక్స్పీ మా ఊరే. సో అంటే నేను చాలా వ్లాగర్స్ తో చేశాను, కానీ మా ఊరు వాళ్ళతో చేస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఎక్కడ ఉన్నాం అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా రావులపాలెం విందు రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొండ బిర్యానీ తిన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉంది రావులపాలెం. ఎలా ఉంది బిర్యానీ? ఎలా ఉంది టేస్ట్? సో మెయిన్గా ఇక్కడ వచ్చింది, మీకు ఆల్రెడీ ఆ వ్లాగ్ వచ్చిందో లేదో నాకు తెలియదు. నేను వ్లాగ్స్ అప్లోడ్ చేయట్లేదు, మీకు ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను. నా ఛానల్ మీద కమ్యూనిటీ స్ట్రైక్ అయితే పడింది. సో కమ్యూనిటీ స్ట్రైక్ అయితే పడింది, సో అందుకని చెప్పేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. సో మ్యాటర్ ఏంటంటే టేస్ట్ అయితే బాగుందని వచ్చి తాగి నడుపుతున్న హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ ఇది పెడుతున్నది. సో శ్రీకాంత్ అని ట్రై చేస్తాను. ఆ పక్క పెట్టరా డిస్టర్బెన్స్, మన ఫ్రేమ్ ఖాళీ చేయి, వెళ్ళి పక్క పెట్టి. ఓకే మంచి పని, నాకు గోప్రో. ఇంకేంటి హరి విషయాలు, ఎలా జరిగింది నేపాల్ ట్రిప్? నువ్వు సెంట్ ఆఫ్ ఇచ్చావు కాబట్టి ఇంకా బాగా జరిగింది. ఇప్పుడు అర్థం కావట్లేదు సెంట్ ఆఫ్ బాగా ఇచ్చింది, అసలు బేబసంగా కలిసి వస్తుంది. అప్పుడు ఆ రోజున నేపాల్ రైడ్గా బోర్డర్ రైడ్ సో మీరు ఎవరైనా ఒక 10,000 నాకు ట్రాన్స్ఫర్ చేస్తే మేము ఎవరికైనా సెండ్ ఆఫ్ ఇస్తాను నేను వచ్చి. మీకు ఫ్రీ బ్రో. సో మ్యాటర్ ఏంటంటే మా హరి అయితే 100% ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే చేశాడు ఒక నానోతో. అంటే టాటా కంపెనీ మీ అందరికీ తెలిసిందే, టాటా కంపెనీ ఎంత వాల్యూస్తో ఉంటుంది. రతన్ టాటా గారు దాన్ని ఎంత బాగా, ఒక గవర్నమెంట్ దానికి ఎన్ని వాల్యూస్ ఉంటాయో అలాగే ప్రైవేట్ కంపెనీ అయినా కానీ టాటా కూడా అన్ని వాల్యూస్ ఉంటాయి. సో ఎంతో ప్రేమతో ప్రతి భారతీయుడికి ఒక కారు ఉండాలి అనే కలని సాకారం చేసే ప్రాజెక్టే నానో అనమాట. సో అది అన్ఫార్చునేట్లీ మనం ఇండియన్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు, బట్ తెలివైన వాళ్ళు హరి లాంటి వాళ్ళు ఉపయోగించుకున్నారు, అలాంటి కాదు కొనుక్కున్నారు. అలాంటి నానోని వేరే కంట్రీకి తీసుకెళ్ళాడు మన తెలుగువాడిగా, ముఖ్యంగా నెల్లూరు వాడిగా. అదే మన తెలుగువాడిగా ముందు నేను చాలా గర్విస్తున్నాను. నీకు ఎలా అనిపిస్తుంది మన దేశంలో తయారైన దాన్ని నువ్వు పక్క దేశం తీసుకెళ్ళడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంది కూడా అక్కడ మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. కనపడదు వైడ్. సో చాలా బాగుంది అనమాట, మంచి అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. చాలా మంది అన్నారనమాట ఏంటి స్ప్లెండర్ మీద ఏమి వెళ్తాడు, చిన్న బండి మీద వెళ్ళడం ఏంటి, అక్కడికైనా వెళ్తాడు ఇక్కడికే వెళ్తాడు అన్నారు. బట్ లదాక్ వెళ్ళి ప్రూవ్ చేశాడు, చిన్న స్కూటీ మీద బావా వెళ్ళి ప్రూవ్ చేశాడు, చైనా దాకా వెళ్ళి అదే వాళ్ళతో యుద్ధం చేయలేదు తప్ప మిగతా అన్ని చేసి వచ్చాడు. బోర్డర్ దాకా వెళ్ళి ఏం చేయలేదు అయ్యా. ఇప్పుడు భవిష్యత్తు అంతా ఇవే, ఎలక్ట్రిక్ మీద మన భవిష్యత్తు అంతా ఆధారపడము. ఇప్పుడు ఎలక్ట్రిక్ భూమి మీద నడుస్తుంది, మీకు అసలు ఈ ఛానల్ పెట్టాలని అసలు ఆలోచన ఎలా వచ్చింది? మనిషి ఏడి ఇక్కడ ఉన్నాడు మనిషి, ఈ మనిషి నుంచే నాకు ఆలోచన వచ్చింది. నిజంగా చెప్పండి, ఈ మనిషిని చూసి నాకు ఆలోచన వచ్చింది. అసలు ఈ మనిషి స్ప్లెండర్ రేస్ను వెళ్ళిపోయాడు కదా, మనం ఏదన్నా వెరైటీగా చేద్దాం అని చెప్తే ఇంకా నాకు గుర్తొచ్చింది ఏంటంటే ప్రెసెంట్ ఈవీ ట్రెండ్ నడుస్తుంది. ఈయన ఏం మిగల్చలేదు, ఇక మిగిల్చింది ఒకటి ఈవీ, ఒకటే ఈవీ ఒకటే మించాడు. సరే ఈవీ ట్రై చేద్దాం అని చెప్పి నేను స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసినప్పుడు అది ఎలాగో కొంచెం ఈజీ కాబట్టి కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది. నేను ఈజీ బ్రో, పాస్ అయ్యాను కూడా. సో ఏంటంటే ఇంకా స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేశాక సోలార్ యాడ్ అయింది అండ్ మీరు 20 కూడా యాడ్ అయిపోయాయి. అండ్ ఇంకోటి ఈవీలో సెకండ్ బిగ్గెస్ట్ ఛానల్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. చాలా హ్యాపీగా ఉంది, ముఖ్యంగా అంటే ఏదో రీజనల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా తెలియదు మన మాగూడెం. చాలా చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈవీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నేనైనా, ఇన్ఫాక్ట్ నేనైనా యూట్యూబ్లో బ్రో ఛానల్ ఓపెన్ చేసి చూస్తున్నాను. థ్యాంక్ యూ బ్రో, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. అండ్ ఇంకోటి మనం కూడా ఒకటి చెప్తున్నాము, ఇప్పుడు మనం చూసి ఒకటి వెహికల్ కొనేవాడు పలానా అదితి చెప్పాడు, పలానా ప్రేణి చెప్పాడు, నా డబ్బులు నాశనం అయిపోయింది, తెలుసు చెప్పాడు, ఇలాంటి నాశనం అయిపోతాయి డబ్బులు, అదే ఆ మాట మనకు రాకూడదు. సో నేను చెప్పేది ఏంటంటే మంచి వెహికల్స్ మాత్రమే చెప్తాను, చెత్త చెత్త మొత్తం చెప్పను, నాకు నచ్చితే నేను వీడియో పెడతాను. ఎస్ 100%, నేను కూడా బ్రో గైడ్లైన్స్ ప్రకారమే మంచి కంపెనీస్ మాత్రమే ప్రమోట్ చేస్తాను ఈవీకి సంబంధించి. సో ఇలాగే మా హరి నెక్స్ట్ మరి ఏదో మాస్టర్ ప్లాన్ వేసి ఉంటాడు, నాకు అది ఒక 1 మంత్ ముందే తెలుస్తుంది. మీరు ప్రమోట్లు చేసుకుంటున్నా నాకు ఇవ్వట్లేదు, చూడండి నీ ప్రమోషన్ కూడా దిగుతావు, తప్పకుండా నీకు కూడా ఇస్తాం. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు మేము అందరం కలిసి ఉండడం. అండ్ ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చింది మా శ్రీకాంత్ నాతో ఎప్పటి నుంచి 1.5 ఇయర్ నుంచి జర్నీ చేస్తున్నాడు, అండ్ ఏదైనా ఒక మంచి పొజిషన్లో చూడాలనిపించింది. సో అందుకని చెప్పేసి ఫుడ్ మ్యాన్ అని ఒక ఛానల్ అయితే ఓపెన్ చేసాం. హరి చెప్పు. ఇంకా ముందల చాలా ఉంది, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ వీడియో నా దగ్గర ఉంది, ఆల్రెడీ నేను చూశాను, చాలా బాగా వచ్చింది. రెడీ? సో మనందరికీ ఒక మనం ఎక్కడికైనా తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఏదో ఉంటుంది దాని పేరేంటి, ఏదో పాండా ఏదో పాండా ఏదో లాగో ఉంటుంది బుద్ధ, అలా ఉంటాడు మా ఊడు. నాకు ఎందుకు అనిపించింది
వీడికి ఫుడ్ని మించిన గొప్ప ఛానల్ ఏముంటుంది వీడికి అనిపించింది. అసలు అందానికి ఆ ఫేస్ కట్టే టైప్లో ఆ పొట్టకి ఆ మొహానికి అంటే ఇప్పుడు నేను లావుగా ఉంటాను కాదనట్లేదు, ఏదో పెద్ద నువ్వు తోపా అనొచ్చేమో. ఇప్పుడు హెచ్ఎన్ లాంటి వాడు ఇలా ఫుడ్ బాగుంటుందా చేస్తే, అంటే ప్రెగ్నెంట్ అయ్యేవాళ్ళు ఈ మధ్యన కాదండి అలా మనం అలాగే ఉండేవాళ్ళం తక్క బ్రో. నేను మనవాడికన్నా సంవత్సరం పెద్ద ఇప్పుడు 90 98 మనవాడికి టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో మనవాడికి మంచి ఛానల్ ఉండాలని చెప్పి ఫుడ్ ఛానల్ పెట్టాను, చాలా బాగా యాక్టివ్గా చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది శ్రీకాంత్ భాయ్? మామూలుగా లేదు, సిగ్గుపోతుంది. ముందు సిగ్గుపడ్డం మానేస్తున్నా బ్రో, ఆటోమేటిక్గా సిగ్గుపోతుందా? సిగ్గుపోతున్నాడు, నువ్వు సిగ్గుపోతుంటే బాబు నీకే కనబడ్డాను. అదే మరి. సో ఇలా హెల్తీగా నలుగురు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏదో ఒకటి మీద ఒకటి సెటైర్లు వేసుకుని, అంటే ఇప్పుడు బ్లాగింగ్ చేస్తూ సెటైర్లు వేసి ఇలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండదు పర్టికులర్గా చెప్పాలంటే. సో అందరూ కలిసి ఉండాలి. మీకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు మనల్ని కామన్గా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు కదా బ్రో, వాళ్ళ మనల్ని ఈ ఫ్రేమ్లో చూడగానే నిండుగా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక మన ఆంధ్ర మీల్స్ చూసినట్టు అనిపిస్తుంది. ఒకసారి నేను హరితో పాటు వైజాగ్ వెళ్ళినప్పుడు, హరితో పాటు వెళ్ళలేదు, వైజాగ్ వెళ్ళినప్పుడు హరి వైజాగ్లో ఉన్నాడు. ఓకే, ఆల్రెడీ వైజాగ్లో ఉన్నాడు, హరి బ్లాగ్ పెట్టేశాడు. పెట్టిన తర్వాత నేను వెళ్ళి కలిసా, కింద కూడా కామెంట్ పెట్టాడు, వైజాగ్లో హరి ఉన్నాడు, ఆదిత్య కూడా కలిస్తే వెళ్తే బాగుండదు అనుకున్నాను, కానీ ఇద్దరు కలిశారు. అంటే ఏంటి, ఒకే సబ్స్క్రైబర్ అన్ని ఛానల్స్ చూస్తున్నాడు. అవును, ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ గారిని రామ్ చరణ్ గారిని ఒకేసారి చూస్తే ఫ్రేమ్ ఎలా ఉంటుంది? అలా చెప్తాను మీ అందరం కూడా కలిసి ఉంటే ఆ ఫీల్ బాగుంటుంది అన్నమాట, చూసే వాళ్ళకి బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. సో ఇలా హెల్తీగా అందరూ కలిసి ఉండాలని, ఇలా మరెన్నో వ్లాగ్స్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడతో ఇంకా లాగితే తెగిపోయేలా కనపడుతుంది. ఇంకొకటి కొంతమంది ఒకటి చెప్పండి, చెప్పండి, ఎవరు పడితే వాడు బైక్లు వేసుకుని బయలుదేరిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఫస్ట్ మా వల్ల కాదు, 100% కాదు. మేము చాలా రెస్పాన్సిబుల్గా నేను చేసే దాంట్లో, నేను చేసే వ్లాగ్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇంప్రూవ్ అవ్వాలని ఒక కాన్సెప్ట్ ఉంది. టైమ్ బండి డిపెండ్ కాదు, ఎక్స్పీరియన్స్, జాగ్రత్త పోవడం, ప్రికాషన్స్ తీసుకోవాలి. అవును, అంటే టైం టు టైం రెస్ట్ తీసుకోండి, ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి డ్రైవ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అన్ని కేర్ఫుల్ ప్రికాషన్స్ తీసుకొని డ్రైవ్ చేయండి. హెల్మెట్ మెయిన్. మీ తల్లిదండ్రులు మమ్మల్ని చూసి మీరు ఇన్స్పైర్ అయినప్పటికి మాకు మంచి ఆశీర్వాదం దొరకాలి, కానీ మమ్మల్ని ఏం అనకూడదు. ఎందుకంటే మేము చాలా ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తగా వెళ్తాం, మీరు ఆ విధంగా ఇన్స్పైర్ అవ్వండి, కానీ వేరే విధంగా కాదు. అంతే ఇంక చెప్పాలనుకుంటుంది. సో థ్యాంక్ యూ హరి. మా కార్ని చూపివా? మీ కార్ని చూపిస్తారా? కాదు కాదు, హెచ్ఎన్ మోడ బ్లాక్స్ కార్ దొంగతనం చేస్తున్నా పట్టుకున్నాం, ఇది తమ్మైల్ ఇది. సో చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా హరి. మనం లాస్ట్ టైం లాగ్ చేసినప్పుడు లేదు కదా స్టిక్కరింగ్ లేదు, వైజాగ్ వెళ్ళంగానే ఇచ్చా. అంత ప్రేమ వైజాగ్ అంటే నీకు? ఇంటర్నేషనల్ రోడ్ ట్రిప్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ శశి కళ్యాణ్ బ్రో కూడా ఉంటే బాగుండేది. లేట్ అయిపోతుంది, ఒకటే లైఫ్ అండి దీనికి, నాకు రెండు కూడా ఉన్నాయి. సరే ఆగు చూపిద్దాం, ఆగు. ఒకటే లైఫా, రెండు లైఫ్లు అని కాదు. సో ఒక లైఫే ఆ లైఫ్, అంటే ఒక లైఫ్లోనే ఏదైనా సాధించాలి అని చెప్తున్నారు అంతే. అందుకు సరదాగా అంటున్నానులేమ్మా, ఇది అడ్వెంచర్ అని చెప్పి పెట్టాడు. ఇలాగే ఈ మంచి కొండలు కూడా వెళ్ళొచ్చావు కదా? ఇదేనమ్మా ఇది? అది అప్పుడప్పుడు జరుగుతుంటాయి, అనుకోకుండా జరిగి హఠాత్ కార్కి యాక్సిడెంట్. సో స్కాన్ టు సబ్స్క్రైబ్ నెల్లూరు టు నేపాల్ హరిచరణ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్గేదేలే. అరే ఎన్ని కిలోమీటర్లు మొత్తం ఇది మర్చిపోయి అడగడం? 9000 ఇంటికి వెళ్ళే లోపల 9200 9300 అయింది. 9300 10000 ఇంచుమించు 10000 అనుకో, ఇంచుమించు 10000. ఎక్కడైనా కార్ ఇబ్బంది పెట్టడం కానీ ఏదైనా జరిగింది? సైలెన్స్ అట్లుడిపోయాయి అంతేను, అదేం జరగలేదు. ఇంజిన్ ఆయిల్ ఎప్పుడెప్పుడు మార్చావు నువ్వు? 10000 ఒకసారి. నిజమేనా? ఒకసారి కూడా మార్చలేవు అప్పుడు దాకా? మార్పించుకొని వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మారుస్తాను. కానీ ఎక్కడైనా కార్ ఏమైనా ఇబ్బంది పెట్టిందా? ఎక్కడ లేదు, అంటే గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కాకుండా ఇంజిన్ పరంగా ఏం లేదు. సో నిజంగా ఇది ఒక అచీవ్మెంట్, ఒక నానో మీద వెళ్ళడం అని చెప్పేసి. అండ్ ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ హెచ్ఎన్ చేయాలని కోరుకుంటున్నాను. సో శ్రీకాంత్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేయండి కూడా. నేను స్ప్లెండర్ మీద వెళ్ళేటప్పుడు అన్న కొంచెం ఆలోచించాను, కానీ దీనికి అసలు ఆలోచించలా, ఎందుకంటే నమ్మకం. సో కార్ చాలా బాగుంది బ్రో, స్మూత్గా ఉంది. ఏముందని అనిపే, నిజంగా చాలా స్మూత్గా ఉంది. అంటే నువ్వు 4 రౌండ్లు వేసి వచ్చేసా? వచ్చిందా నీకు? చాలా ఓకే బ్రో.
బొట్టం నీటిలో చెయ్యా చెయ్యడు చెయ్యమంటున్నాను అక్కడ దూరంగా మన తెలివిట్రాలు లాగా ఉన్నారు పెద్ద ఆయన అండ్ జేఎస్కే ప్రముఖ వ్యక్తి టైంకి రారు ఇది టైంకి చేయరు సో మన సబ్స్క్రైబర్ మౌలీ బ్రో వచ్చారు రావులపాలెం చాలా స్పీడ్గా ఉన్నారు ఈయన మీ ఇప్పుడే లైవ్ క్లోజ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ క్లోజ్ చేశాను వెంటనే వచ్చేసారు ఎప్పటి నుంచి సబ్స్క్రైబర్ మీరు వందల పది నుంచి థ్యాంక్ యూ బ్రో నా కోసం వచ్చినారు ఎలా ఉంది మా జున్ను మా జున్ను అంటే మీ జున్నే చెప్పాలంటే సరే బ్రో థ్యాంక్ యూ బాయ్ బ్రో సో ఇదన్నమాట బ్లాగ్ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ ఐకాన్ పర్లేదు సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ ఐకాన్ పెట్టండి నోటిఫికేషన్ కోసం అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలి కొన్ని ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ లో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై నేపాల్ ఇస్ భూటాన్.